దావీదు రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేవాడు, రోజుకి 7 సార్లు దేవుణ్ణి స్తుతించేవాడు. రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? 3 సార్లు ప్రార్థన చేసేవాడు, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఎన్నిసార్లు దేవుణ్ణి స్తుతించేవాడంటే 7 సార్లు దేవుని స్తుతించేవాడు. దావీదు అనగానే ప్రార్థన కంటే ముందుగా గుర్తొచ్చేది ఏమిటంటే స్తుతి. దేవుణ్ణి ఎలా స్తుతించాలో దావీదుకి తెలుసు. దావీదు రోజుకి 7 సార్లు దేవునికి పొగిడేవాడు. దేవా నీవు గొప్పవాడవి, దేవా నీకంటే గొప్పవాడు ఎవరు కూడా లేడు, దేవా నీకంటే శక్తిమంతుడు ఎవడు లేడు, అయా నీ యొక్క సన్నిధిలో, నీ యొక్క చర్చిలో ఒక దినము నేను గడుపుట, అది 1000 దినముల కంటే శ్రేష్టము. అయా నీ యొక్క సన్నిధిలో నేను పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను అని దావీదు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. దావీదు అంటే ఏంటంటే స్తుతి. ఏంటి స్తుతి? దావీదు అనగానే మనకు గుర్తొచ్చేది చాలామందికి గొలియాతు. కానీ దావీదు అంటే మనకి ఏం గుర్తు రావాలంటే, దావీదు డేకి 7 టైమ్స్ దేవుణ్ణి ప్రైజ్ చేసేవాడు, దేవుణ్ణి పొగడేవాడు, దేవుణ్ణి స్తుతించేవాడు. దావీదు రోజుకి ఎన్నిసార్లు? 7 టైమ్స్. అంటే మనం ఇప్పుడు నుంచుని వర్షిప్ చేసాం కదా, అలాగా రోజుకి 7 టైమ్స్ దావీదు వర్షిప్ చేసేవాడు. రోజుకి 7 టైమ్స్ వర్షిప్, కనీసం ఒక 10 మినిట్స్ 1 టైంకి మనం వేసుకున్నా 7 టైమ్స్ అంటే ఎన్ని మినిట్స్ అవుతుంది? 70 మినిట్స్. 70 మినిట్స్ అంటే ఎన్ని అవర్స్? 1 అవర్ 10 మినిట్స్. 1 అవర్ దేవుడు దావీదు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. మనం 10 మినిట్స్ లీస్ట్ టైం, అదే దావీదు 20 మినిట్స్ చేస్తే 2.5 అవర్స్, అదే దావీదు 30 మినిట్స్ చేస్తే 3 అవర్స్ 45 మినిట్స్ అలా వస్తుంది. అంటే దావీదు ప్రేయర్ కంటే కూడా ఎక్కువగా దేనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు? దేవుణ్ణి ఆరాధించడానికి. మనం సండే స్కూల్కి వచ్చినప్పుడే కాదు, సండే చర్చికి వచ్చినప్పుడే కాదు, మనము మన 2 చేతులు ఎత్తి దేవా నీకు స్తోత్రం, దేవా నీ ప్రేమ గొప్పది, దేవా నీవు గొప్పవాడవు, దేవా నువ్వు అందరికంటే బలవంతుడవు, దేవా నీవు అందరికంటే శక్తిమంతుడవు అని చెప్పడం కాదు. కానీ ఎవ్రీడే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎవ్రీడే ప్రార్థనతో పాటు దేవుణ్ణి స్తుతించాలి. మనము ప్రార్థన ఒకటే కాదు కానీ ప్రైజ్ కూడా దేవుణ్ణి చేయాలి, స్తుతించాలి, దేవుణ్ణి పొగడాలి. అందుకనే ఎవరన్నా ఇద్దరు క్రిస్టియన్స్ పరిశుభ్రమై కలుసుకున్నప్పుడు ఫస్ట్ మాట ఏంటి? మీరు ఎప్పుడు చెప్పరా? చర్చిలోకి రాగానే పక్క వారితో ఏం చెప్తారు? ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. లేదు, బయటగా ఎవరిని కలిసినా మీరేమని చెప్తారు? క్రిస్టియన్స్ని ప్రైజ్ లార్డ్ అని చెప్తారు. ప్రైజ్ లార్డ్ అంటే అర్థం ఏంటి? దేవునికి వందనాలు. దేవునికి ఎందుకు వందనాలు తెలీదా? ప్రైజ్ లార్డ్ ఎందుకు చెప్తారో, ఎందుకు చెప్తారు? బయట వాళ్ళు హాయి బాయి ఎలా చెప్తారో అనియా, మనం ప్రైజ్ లార్డ్ పరిచయం అవగానే బయట వాళ్ళందరూ హాయ్ చెప్తారు, మనం ప్రైజ్ లార్డ్ చెప్తాం. బయట వాళ్ళందరూ బాయ్ చెప్తారు, మనం ప్రైజ్ లార్డ్ చెప్తాం. అంతే అంతే అంతేనా? ఎందుకు ప్రైజ్ లార్డ్ చెప్తాం? నో ఐడియా. ఓకే, అది ఒక ఫౌండేషన్ లాంటిది. మనం ఎందుకు ప్రైజ్ లార్డ్ చెప్తామంటే, దేవుడు మనలను ఏ అపాయము రాకుండా మనలను సేఫ్గా, మనల్ని సురక్షితంగా, క్షేమముగా కావలసినవన్నీ మనకు దయచేస్తూ సజీవులుగా మనలను ఉంచాడు కాబట్టి
ప్రైజ్ టు ది లార్డ్. మనం ఎలా ఉన్నామంటే దానికి కారణం మన జ్ఞానం కాదు, మన చదువు కాదు, మన ఆలోచన కాదు, నాకున్న బలము కాదు, నాకున్న తెలివి కాదు, కానీ అది ఎవరిదంటే దేవుని దయ. బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ ఐ ఆమ్ సేఫ్ అండ్ సౌండ్. దేవుని యొక్క కృపను బట్టి నేను క్షేమముగా సురక్షితముగా ఉన్నాను. సో వీ హ్యావ్ టు ప్రైజ్ ది లార్డ్ ఇన్ ది హైయెస్ట్. మహోన్నతుడైన దేవునికి మనము స్తుతులను చెల్లించాలి. ఎందుకు అనంటే మనలను క్షేమముగా సురక్షితముగా దేవుడు ఉంచాడు కాబట్టి. అందుకనే ప్రైజ్ ది లార్డ్ ఎందుకు చెప్తారంటే దేవుడు నిన్ను నన్ను ఏ అపాయము రాకుండా క్షేమముగా సురక్షితముగా ఉంచాడు కాబట్టి లెట్ అస్ ప్రైజ్ ది లార్డ్. నీవు నేను కలిసి దేవునికి స్తోత్రం చెప్దాం. నీవు నేను కలిసి దేవునికి వందనాలు చెప్దాం. నీవు నేను కలిసి దేవునికి థ్యాంక్స్ అనేది చెప్తాం. అది ప్రైజ్ ది లార్డ్లో ఉన్న మీనింగ్. ప్రైజ్ ది లార్డ్ అంటే అదేదో ఓత పదం అనేది కాదు. బయట వ్యక్తులు హాయి బాయ్ అనుకున్నట్లు కాదు, కానీ ప్రైజ్ ది లార్డ్ నువ్వు నేను క్షేమంగా ఉన్నామంటే దానికి కారణం దేవుడే అని చెప్పడం. కాబట్టి దేవుణ్ణి స్తుతించు. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్ ఎందుకు చెప్తామంటే దేవుడు నన్ను కాపాడాడు కాబట్టి దేవునికే మహిమ కలుగునుగాక. దేవుడు నన్ను సురక్షితముగా ఉంచాడు కాబట్టి థ్యాంక్స్ టు ది లార్డ్ అని చెప్పడమే ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఎప్పుడు ఎవరిని కలిసినా ఏం చెప్పాలి? ప్రైజ్ ది లార్డ్. అంతే కదా, ప్రైజ్ ది లార్డ్ అన్న, ప్రైజ్ ది లార్డ్ అక్క, ఆర్ ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ చెప్తున్నారా? హాయ్ బాయ్నా. ఓకే, నేర్చుకోండి. ఈసారి నుంచి చర్చే కానీ, సండే స్కూల్లోనే కానీ, బయట ఎక్కడన్నా సరే మీరేం చెప్పాలి? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అని చెప్పి ఊరుకోవాలా? పెద్దవాళ్ళు అయితే అన్న అని, చిన్నవాళ్ళు అయితే తమ్ముడు అని, పెద్దవాళ్ళు అయితే అక్క లేదా ఆంటీ, చిన్నవాళ్ళు అయితే చెల్లి, అలా ప్రైజ్ ది లార్డ్ అనేది చెప్పాలి. చెప్తారా? ఓకే, ఎవరన్నా అడిగితే చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్ ఎందుకు చెప్తున్నావు అంటే చెప్పాలి. దేవుడు నిన్ను నన్ను క్షేమముగా ఉంచాడు కాబట్టి దేవునికి వందనాలు అని చెప్పాలి. ఓకేనా? దావీదు దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడు. ఎందుకు అంటే దావీదు దేవునికి ఇష్టుడు కనుక ప్రార్థించే ప్రతి వ్యక్తి కూడా స్తుతించాలి. చాలామంది రోజు ప్రార్థన చేస్తారు కానీ రోజు దేవునికి స్తుతులను చెల్లించరు. ఎందుకంటే ప్రార్థన అయితే దేవుడు ఆలకిస్తాడు, దేవుడు మనకు కావాల్సినవన్నీ ఇస్తాడు. అవునా కదా? ప్రార్థనలో దేవుడిని ఏది అడిగితే అది ఇస్తాడు. కానీ స్తుతిలో మనం దేవుడిని స్తుతిస్తే మనం అడిగిన వాటికంటే దేవుడు గొప్పవి ఇస్తాడు. దావీదు 3 times ప్రేయర్ చేసేవాడు, 7 times దేవుని స్తుతిస్తూ ఉండేవాడు. దావీదు రాజు అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. అనుకున్నాడా? దావీదు రాజు అవ్వాలని అనుకోలేదు. కానీ దేవుడు మాత్రం రాజుగా దావీదును ఎన్నుకున్నాడు. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన మనవిగిన వాటికంటే గొప్పవి దేవుడు ఇస్తాడు. మనం ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తామో మనం అడగకుండానే దేవుడు గొప్పవి, ఇవన్నీ శ్రేష్టమైనవి, బెస్ట్ థింగ్స్ దేవుడు మనకి ఇస్తాడు. ప్రార్థన కంటే పవర్ఫుల్ ఏమిటి అని అంటే స్తుతి. ఏంటి? స్తుతించడం. అందుకనే స్తుతించడం ద్వారానే ఎరికో కోట, బలమైన కోట అది కూలిపోయింది. ప్రార్థన చేస్తే కూలిపోవచ్చు కదా, అంటే ప్రార్థన అది పరిస్థితులను మారుస్తుంది, స్తుతి స్థితిని మారుస్తుంది. ఈ కరెంట్ లైన్లు ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది, బట్ ప్రైజ్ చేంజెస్ ది పొజిషన్ వాట్ ఎవర్ ఇట్ మే బి. అది స్తుతి అనేది ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే, ఎలాంటి పొజిషన్ అయినా సరే అది మారుస్తూ ఉంటుంది. ఓకేనా? ప్రేయర్ చేంజెస్ థింగ్స్.
ఇంపాసిబుల్ థింగ్స్ని కూడా అది పాసిబుల్గా చేస్తూ ఉంటుంది. బట్ ప్రైజ్ చేంజెస్ అవర్ పొజిషన్. ఏం చేస్తుంది? ప్రైజ్ అనేది పొజిషన్ని మారుస్తూ ఉంటుంది. దావీదు పొజిషన్ మారడానికి ఒక కాపరిగా ఉన్నవాడు, అంతే కదా, గొర్రెలు కాచుకుంటున్న ఒక వ్యక్తి, ఒక రాజు కావడానికి ఎన్ని క్వాలిఫికేషన్స్ కావాలి, ఎంత నాలెడ్జ్ కావాలి, ఎవరన్నా శత్రువులు వస్తే వాళ్ళని ఎదిరించాలి, ఎవరన్నా శత్రువులు దాడి చేస్తే ఆ యుద్ధం చేయాలి, ఏదన్నా కరువు వస్తే ప్రజలందరికీ ఏం చేయాలి, ఆహారం అనేది ఇవ్వాలి, అవునా కదా? కరోనా వచ్చినప్పుడు అందరికీ ఫ్రీగా బియ్యం కోటలు ఇచ్చారా లేదా? ఎందుకు ఇచ్చారు? మనమందరం ప్రజలు, వాళ్ళందరూ రాజులుగా పరిపాలిస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ఏం చేసింది, అందరికీ ఫ్రీగా పప్పు అని, ఉప్పు అని, బియ్యం అని ఇచ్చింది, అవునా కదా? అలాగా దావీదు కూడా రాజుగా ఉన్నప్పుడు ఏదన్నా ప్రజలకు ఏం కావాలో తెలుసుకోవాలి. వాళ్ళకి ఒకవేళ కరువులో ఉంటే కావలసిన బియ్యాన్ని, కావలసిన పప్పులు, ఉప్పులు దావీదు ఇవ్వాలి. గొర్రెలు కాచుకుంటున్న వాడికి ఇవన్నీ తెలుపుతాయా? తెలియవు. ఎంత నాలెడ్జ్ కావాలి, ఎంత ఎక్స్పీరియన్స్ కావాలి. కానీ దేవుడు దావీదుని అవన్నీ చూసుకున్నాడా? దావీదు గొర్రెలను బాగా కాస్తున్నాడు, రాజుగా ఇస్తే బాగా తోలుతాడు అనుకుంటాడా? అవునా? ఒక గొర్రెలు కాచుకున్న వాడిని తీసుకుని వచ్చి లీడర్గా పెడితే ఏం చేస్తాడు? ఏ డ్రు అంటాడు, అంతేనా? అవునా కదా? ఏ డ్రు సైలెంట్గా ఉండండి, డ్రు సైలెంట్గా ఉండండి అంటాడు, అవునా? కానీ దేవుడు దావీదును అలా చూడలేదు. కానీ దావీదు యొక్క పొజిషన్ మొత్తాన్ని గొర్రెల కాపరి నుంచి రాజుగా మార్చడానికి కారణం ఏంటంటే ఓన్లీ ప్రైజ్. దావీదు యొక్క స్తుతి తన యొక్క స్థితిని మార్చింది. ప్రేయర్ చేంజెస్ థింగ్స్, ప్రైజ్ చేంజెస్ పొజిషన్. ఈ రెండు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ప్రేయర్ చేంజెస్ ప్రేయర్ చేంజెస్ థింగ్స్, ప్రైజ్ చేంజెస్ పొజిషన్. ప్రైజ్ అది ఎలాంటి పొజిషన్లో ఉన్నా సరే మనల్ని మారుస్తుంది. ప్రేయర్ అది ఇంపాసిబుల్ థింగ్స్ని కూడా పాసిబుల్గా చేస్తుంది. దావీదు పొజిషన్ మారడానికి కారణం ఏంటంటే దావీదుకి ఉన్న జ్ఞానం కాదు, దావీదుకున్న బలం కాదు, దావీదుకున్న శక్తి కాదు. దావీదు రాజు కావడానికి ఒకే ఒక విషయం, దావీదు దేవుణ్ణి ఏం చేశాడు స్తుతించాడు. దావీదు దేవుణ్ణి స్తుతించాడు. మనం కూడా దేవుణ్ణి స్తుతించినట్లయితే, అందుకనే వర్షిప్ చేసినప్పుడు రెండు చేతులు పైకెత్తి కళ్ళు మూసుకోండి అని ఎందుకు చెప్తారంటే కాన్సన్ట్రేషన్ కోసం. దేవుణ్ణి కాన్సన్ట్రేషన్తో ప్రార్థిస్తామని, స్తుతిస్తామని అలా చెప్తారు, ఓకేనా? ఎప్పుడు ప్రేయర్ చేసినా కాన్సన్ట్రేషన్తో చేయండి, ఎప్పుడు ప్రేజ్ చేసినా కాన్సన్ట్రేషన్తోనే చేయండి. ఎందుకంటే ప్రేయర్ చేంజెస్ థింగ్స్, ప్రైజ్ చేంజెస్ పొజిషన్. మనం ఎప్పుడైతే దేవుని స్తుతిస్తామో అప్పుడు దేవుని యొక్క దీవెనలను పొందుకుంటూ ఉంటాం. స్తుతి మన యొక్క స్థితిని మారుస్తుంది. దావీదు రాజు కావడానికి ఒకే ఒక కారణం, దావీదు ఏం చేశాడు? స్తుతించాడు. దావీదు ఏం చేశాడు? స్తుతించాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? స్తుతించాలి. ఏం చేయాలి? స్తుతించాలి. స్తుతించడం అంటే సుత్తెట్టుకుని కొట్టడం కాదు, ఓకేనా? సుత్తెట్టుకుని ఎలా కొట్టుకోకండి. అన్నీ స్తుతించమన్నాడని సుత్తెట్టి పక్క వాళ్ళని కొట్టకండి, మిమ్మల్ని మీరు కొట్టుకోకండి. దేవుణ్ణి పొగడడం ఏం చేయాలి? దేవా నీవు గొప్పవాడవు, దేవా నీవు శక్తిమంతుడవు, దేవా నీకు అసాధ్యమైనది ఏది లేదు, దేవా నీకు సమస్తము
సాధ్యము, నీకంటే బలవంతుడు ఎవడు లేడు, నీకంటే శక్తిమంతుడు ఎవడు లేడు, నీకంటే జ్ఞానము కలిగిన వాడు ఎవడు లేడు అని దేవునితో చెప్పడమే స్తుతి. ఈ సమయంలో అందరం కూడా మోకరించి ప్రార్థన చేసుకుని సండే స్కూల్ ముగించుకుందాం. ఓకేనా? దావీదు పొజిషన్ మారడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఏమిటంటే హీ ప్రైజ్ గాడ్ 7 టైమ్స్ ఏ డే. రోజుకి 7 సార్లు దావీదు దేవుని స్తుతిస్తూ ఉండేవాడు. కాబట్టి మనం కూడా దేవుని స్తుతించాలి. ఈ సమయంలో మోకరించి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రిని పరిశుద్ధ నామం బట్టి స్తోత్రం అయ్యా. దావీదు జీవితంలో నుంచి మరి యొక్క మెట్టును మేము ముందుకు వెళ్ళడానికి సహాయం చేసే వందని బట్టి స్తోత్రములు తండ్రి. దావీదు స్తుతించే వ్యక్తిగా బైబిల్లో ఉన్నాడు. రోజుకు 7 సార్లు, దినమునకు 7 మార్లు అయా దావీదు నిన్ను స్తుతించాడు అని వాక్యం సెలవిస్తుంది. అందును బట్టి స్తోత్రం. అయా ప్రార్థన ప్రతి ఒక్క పరిస్థితిని మార్చును, స్తుతి మా యొక్క స్థితిని మార్చునని మేము గ్రహించే కృప దయచేయండి తండ్రి. స్తుతించిన దావీదు ఒక రాజుగా తానున్నాడు. స్తుతించిన దావీదు గొర్రెల కాపరి నుంచి రాజుగా తన యొక్క పొజిషన్ అనేది చేంజ్ అయింది. తన యొక్క ప్రతి ఒక్క ఇంపాసిబుల్ థింగ్స్ని తన యొక్క లైఫ్లో పాజిబుల్ చేసావు. అందును బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అసాధ్యమైన కార్యములను అయా దావీదు జీవితంలో నీవు జరిగించి గొప్ప రాజుగా స్థిరపరిచావు, నిలబెట్టావు. అందును బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో చిన్నవారమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. అనుదినము నిన్ను స్తుతించే కృపను దయచేయమని తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తూ అనుదినము నీళ్ళను స్తుతిస్తూ నీ యొద్ద నుండి విలువైన ఈవులను మేము పొందుకునే కృప దయచేయండి. ఆ యొక్క స్తుతి ద్వారా మా యొక్క స్థితిని మేము మార్చుకునే బిడ్డలుగా మేము ఉండడానికి సహాయమును దయచేయమని మా దేవా మీకు స్తుతులు చెల్లిస్తూ ఏసునామం ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. అందరూ ఆమెన్ చెప్పండి. ఆమెన్.